శివుడికి ఆవు పాలు ఎందుకంత ప్రీతి? అదే ఇప్పుడు శివపురాణం అని మనకి లింగపురాణం శివపురాణం ఇన్ని ఉన్నాయి. సతీదేవి చనిపోయిన తర్వాత, అంటే సతీదేవి చనిపోవడం అంటే కాదు, ఆత్మత్యాగం చేసింది, శరీరాన్ని వదిలేసి ఆత్మని ఆ దక్ష ప్రజాపతి చేస్తున్న యజ్ఞంలో వదిలేసింది. అక్కడ పుట్టింట్లో జరిగిన అవమానంతో ఆ తర్వాత ఈశ్వరుడు పిచ్చివాడైపోయాడు. దక్షయజ్ఞం ఆయన విపరీతంగా తాండవం వేశాడు కోపంతో. ఆ విపరీతమైన తాండవం శివతాండవం చేసి జటాజూటాన్ని ఆయన స్వేదాన్ని రంగరించి కొడితే అందులోంచి పుట్టినటువంటి వాడే వీరభద్రుడు. ఆయన దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. ఆయన పుట్టుక గురించి చాలా కథలు ఉన్నాయి, చాలా అద్భుతమైన కథ వీరభద్రుడి జననం. అయితే ఆ తర్వాత ఈశ్వరుడు ఈ యొక్క సతీదేవి శరీరాన్ని భుజం మీద వేసుకుని పిచ్చిపుట్టినట్టుగా దేశాలన్నీ లోకాలు తిరుగుతున్నాడు. చతుర్దశ భువనాలన్నీ కూడా అతల సుతల తల తల రసాతల మహాతల మహీతల అని లోకాలు, మత్స్యలోక భువర్లోక సువర్లోకాలన్నీ తిరుగుతున్నాడు. ఈ తిరుగుతున్న సమయంలో లయం ఆగిపోయింది, ఈశ్వరుడు లయం చేయట్లేదు. ఇది తెలుసుకున్నాడు రాక్షసుడు అనేటువంటి రాక్షసుడు. శివుడు ఇంకా చంపడు కాబట్టి లయం లేదు కాబట్టి, శివుడు లయకారకుడు కాబట్టి ఆయన వరం ఆయన చెప్తేనే చావు వస్తుంది, ఆయన చెప్పకపోతే రాదు. శివుడి ఆజ్ఞ లేక చీమైన కుట్టదని అందుకే. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడంటే శివుడికి పార్వతి శివుడికి ఎవరైనా సరే భారీగా వచ్చినటువంటి వాళ్ళ ద్వారా కానీ నాకు వాళ్ళ సంతానం ద్వారా నాకు మరణం కలగాలి, వాడు కూడా వాళ్ళ గర్భంలో పుట్టకూడదని కోరాడు. చూడండి ఎటువంటి కోరికలు కోరాడు, గర్భంలో పుట్టకూడదు, ఏకముఖం ఉండకూడదు, అట్టని మూడు ముఖాలు, మూడు కళ్ళు ఉన్నాయి కాబట్టి మూడు ముఖాల్లో పుట్టకూడదని, మళ్ళీ బ్రహ్మజ్ఞ ఏమన్నా మళ్ళీ చేస్తే నాలుగు ముఖాల్లో పుట్టుకు, ఇటు వరాలు అసలు ఎటువంటి వరాలు కోరాడంటే ఇక వరణమే, అంటే శివుడికి వివాహం అయినా కానీ పిల్లలు పుట్టినటువంటి రీతిలో కోరాడు. సరే ఇంకా కోరేసిన తర్వాత ఈశ్వరుడు ఏం చేశాడంటే ఈ శవాన్ని భుజం మీద వేసుకొని తిరుగుతుండేట్టుగా ఈశ్వరుడు ఆ మహావిష్ణువు ఏం చేశాడంటే ఆ యొక్క శవ సతీదేవి శరీరాన్ని 18 ఖండాలుగా కట్ చేసేసాడు. ఆ 18 క్షేత్రాల్లో పడ్డాయి, అవే మనకి అష్టాదశ శక్తిపీఠాలు. ఇంకొంచెం చిన్న చిన్న ముక్కలు కొన్ని పడ్డాయి, అవన్నీ కూడా 108 ఉపశక్తి పీఠాల కింద పడ్డాయి. ఇక మిగిలినటువంటి చిన్న చిన్న ఎముకలు, రక్తపు ఇవి అట్లాగే ఎముకలు చూర్ణాలన్నీ విశ్వమంతా కూడా పడ్డాయి. అవి గ్రామశక్తులైనాయంటారు. పొలుల్లో పడ్డాము పోలేరమ్మని, అంకభాగంలోంచి పడినటువంటి రేణువుల్లోంచి అంకాళమ్మని, కన్నీరు గారుస్తూ చచ్చిపోయింది కాబట్టి కన్నీటమ్మని, అట్లాగే శెలలు పుట్టలు పుట్టలుగా పడిపోయింది పుట్టాలమ్మని, ఇట్లా రకరకాల పేర్లతో గ్రామశక్తులు వెలిచాయి చాలా అద్భుతంగా. నూకాలమ్మ నూకలు నూకలుగా పడింది కాబట్టి నూకాలమ్మని, మరీచి బ్రహ్మ చేత రక్షింపబడ్డానికి ప్రయత్నిస్తుంది కాబట్టి మరిడమ్మ అని, ఇట్లా రకరకాల పేర్లతో అమ్మవారు గ్రామశక్తులుగా మనం రక్షిస్తూ ఉంటుంది. మరి ఆ తర్వాత ఈశ్వరుడు ఈ పార్థివ దేహం వెళ్ళిపోతే ఈయన మళ్ళీ బ్రహ్మలోంచి దొరికిపోతాడు అనుకుంటే ఈయన వెళ్ళి తపస్సు చేస్తున్నాడు హిమాలయాల్లో కూర్చొని, ఘోరమైన తపస్సు కైలాస పర్వతం మీద హిమాలయాలు. ఇప్పుడు మనం మౌంట్ కైలాస్ అనేదైతే అనుకుంటున్నామో అక్కడ కూర్చొని తపస్సు చేస్తున్నాడు. చేస్తుంటే ఈ తపస్సు భంగం చేయడానికి దేవతలు వెళ్ళారు, అక్కడికి మన్మధుడు వెళ్ళి భస్మం అయిపోయాడు, ఇక ఎవరూ లేరు. ఆ సమయంలో బ్రహ్మ విష్ణువు వీళ్ళు ఏం చేశారంటే నందిని అనేటువంటి ఒక గోవుని పంపించారు. ఆ నందికి శిశువు కోడెదూడ, ఆ నందిని రెండు ఇద్దరిని పంపించి ఏం చెప్పారంటే శివుడు దక్షిణాభిముఖంగా కూర్చొని తపస్సు చేస్తున్నాడు కాబట్టి నువ్వు దక్షిణం వైపు నిలబడు, మేమేం చేస్తామంటే మలయ పర్వతం అంటే దక్షిణ పర్వతాల్లోంచి ఉన్నటువంటి గాలి ఏదైతే ఉందో ఆ గాలిని, చల్లటి గాలిని సముద్రం మీదుగా తీసుకొచ్చి ఆ యొక్క ఉప్పదనంతోనూ చల్లదనంతోనూ కలిపి ఈ యొక్క గాలిని తీసుకొస్తాము, నువ్వేం చేస్తావంటే శివుడికి అభిముఖంగా నీ బిడ్డకి పాలిస్తూ బాగా పాలిస్తూ ఆ పాలని శిశువుకి ఏం చెప్పారంటే దూడకి తల్లి పొదుగుని క్రుమ్మి తాగుతూ నొరగ బుట్టేటట్టు తాగమన్నారు, ఆ బిడ్డ నోరు పట్టనంతగా పాలిమ్మని చెప్పి ఆవుకు చెప్పారు. ఇప్పుడు ఆవు ఆ విధంగా పాలు స్రవిస్తుంది, బిడ్డకు నోటికి పాలు ఎక్కువైపోయి బాగా కుడిచి కుడిచి తాగడంతో నురుగు ఏర్పడిపోతుంది. ఆ నురుగు బాల నురుగు వెచ్చగా నురుగు వస్తుంది, చల్లటి గాలి తీసుకొని ఈ వెచ్చటి నురుగు తీసుకొని వచ్చి నేరుగా తీసుకెళ్ళి ఈశ్వరుడు ముఖం మీద కొట్టమన్నారు వాయుదేవుణ్ణి. కొట్టాడు, నా మొహం మీద కొట్టంగానే ఆయనకి వెంటనే ఆ తగలంగానే పాలనేత్రం మొత్తం తడిసిపోయింది, మొత్తం ఒళ్ళంతా ఆ నొరగ, ఇంత నొరగ పాలుతో కూడి నొరగ అది వెళ్ళి ఈశ్వరుడి మీద పడిపోయింది.
పడిపోగానే ఆయన దిగ్భ్రమతో కళ్ళు తెరిచేశాడు. కళ్ళు తెరిచి ఎవడరా తపస్సు భంగం చేసింది, ఎప్పటిలాగా మన్మధుడిని భస్మం చేసినట్టు మూడో నేత్రం ఓపెన్ చేసేసాడు. చెయ్యంగానే ఎదురుకుండా గోవు, గోవును చంపితే పాపం కాబట్టి వెంటనే తన శక్తిని వెనక్కి తీసుకున్నాడు. అందుకని శివుడి యొక్క పాదభాగంలో ఈ నేత్రంలో కొద్దిగా కమలినట్టుగా ఉంటుంది, కొద్ది నలుపు ఉంటుంది. ఇది గ్రహించినటువంటి ప్రముఖ చిత్రకారకుడు, పురాణాన్ని చదివినటువంటి ఈ యొక్క చిత్రకారకుడైన రవివర్మ ఆ బొమ్మని ఈశ్వరుడి యొక్క పాలనేత్రాన్ని గీసేటప్పుడు అక్కడ చిన్నపాటి నలుపును పెట్టాడు. పాత శివుడి పటాలు కనుక త్రినేత్రం ఉన్న శివుడి పటాలు మనం చూస్తే వీళ్ళల్లో కూడా పెట్టుకోవట్లేదు ఎవరు. లైట్గా అర్ధనిమీలతో తెరిచిన దగ్గర అక్కడ చిన్నగా నలుపుగా పెట్టుంటాడు. అందుకని వెనక్కి తీసేశాడు. తీసిన తర్వాత ఇప్పుడు ఆవు ఈయన తపస్సు భంగం చేయగానే పార్వతీదేవిని అక్కడ పెట్టారు. అప్పుడు దాకా ఆమె ఈయనకి పరిచర్యలు చేస్తుంది. అయ్యా ఇదిగో సతీదేవి పార్వతీగా పుట్టింది, మేనకాత్మజ, మేనక అంటే హిమవంతుడి భార్య, ఈమె హిమవంతుడి కుమార్తెగా పుట్టింది కాబట్టి ఈమెను స్వీకరించాలన్నప్పుడు స్వీకరించాడు. అప్పుడు అందరూ ఇంత గొప్ప కార్యం చేశావు కాబట్టి ఈశ్వరుడు ఏం చేశాడంటే ఆ ఆవుని దీవించాడు. నీ పాలు నాకు చాలా విశిష్టమైనటువంటి వస్తువు అవుతుంది, నన్ను నీ పాలతో ఎవరైతే అభిషేకిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయని చెప్పి వరం ఇచ్చాడు. అప్పుడు నువ్వు ఆవు సంగతి ఆవు పాలు సంగతి అడిగావు, ఇక్కడ అనేక ఉన్నాయి. ఆ నందిని అనేటువంటి ఆ పావు ఆవు పాలని ఇచ్చేటప్పుడు ఆవుకు వరాలు ఇస్తుంటే దూడ అడిగిందట, మరి నాకేంటయ్యా ఇంత కష్టపడి చక్కగా కుడిచి పాలు తాగాను, ఆ నురగ రావడానికి కారకురాలు నేను కదా, కాబట్టి నాకేంటి వరం అంటే దాన్ని ప్రేమగా నిమిరి తన వాహనాన్ని చేసుకుని నందిని కుమారుడు నందీశ్వరుడుగా, నందికి నందిగా ఉన్నటువంటి అతన్ని నందీశ్వరుడుగా ఈశ్వరుడు తన వాహనాన్ని చేసుకున్నట్టుగా శివపురాణాల్లో ఉంది. కాబట్టి ఈ ఆవు పాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం ఎత్తుకోపోయి ఓని ఈశ్వరుడికి పాలు అని చెప్పేసి ఒక ప్యాకెట్ ఒకటి పట్టుకొని పుచ్చుకొని నేరుగా వెళ్ళిపోతుంటాం. ఆ ఆవు పాలు ఇప్పుడు మనం పోస్తున్న పాలు ఈశ్వరుడి మీద పోస్తే లేని పాపాలు మూట కట్టుకుంటాం. ఎందుకని చెప్పమంటే గరిట గంగి గోవు పాలు గరిటడై నన్ను చాలు కడవుడై నన్ను మేమి కరము పాలు అన్నారు కదా. అంటే గంగి గోవు పాలు గరిటైనా చాలు, నువ్వు ఒక 10 మంది ఆవు పాలు నేను ఒక లీటర్ పోసేయాలి ఒక 4 లీటర్లు పోసేయాలి అనుకోవడం చాలా తప్పు. ఒక చిన్న ఇంతే ఇంత తీసుకో, ఒక చిన్న స్పూన్ తీసుకో చక్కగా ఈశ్వరుడి మీద నిజమైన ఆవు పాలు పితికినటువంటి ఆవు పాలు అందులో నొరగున్నది పోస్తే చాలా విశేషం. అలా పోసి చేయాలి కానీ ఏదో వాడెవడో ఆ ఫ్యాక్టరీల్లో చూస్తే ఆ ఫ్యాక్టరీస్ మేము అనేక ఓపెన్ చేస్తుంటాం కానీ ఇప్పుడు చెప్పకూడదు కానీ చెప్పాల్సి వస్తుంది. ఆ పాలు ఉత్పన్నమైనటువంటి దగ్గర చూస్తే మనం అందులో కాస్టిక్ అనేది కలుపుతారు, బట్టలు ఉతకడానికి ఉపయోగించేటువంటి కాస్టిక్ అనేటువంటి పదార్థం ఏదైతే ఉందో దాన్ని పాలు శుభ్రపరచడానికి వాడతారు. అది మన పేగులను కూడా శుభ్రపరుస్తుంది, అందుకే మనకి లేనిపోని వ్యాధులు కూడా వస్తాయి. పాలు ఏవైతే ఉన్నాయో అవి వాస్తవికంగా హోమోడైజేషన్ చేయాలంటే ఈ కాస్టిక్ అనేది వాడకుండా చేయాలి. కానీ వ్యాపార దృక్పథంతో ఉండడం, అవి నిల్వ ఎక్కువ రోజులు ఉండాలనేటువంటి తపన, ఒక్కరోజు నిల్వ పెడితే చాలు పాలని 4-5 రోజులు నిల్వ ఉండేటట్టు చేయకూడదు. ఇప్పుడు మనం వాడుతున్న పాలన్నీ, అందుకే మేము సాధ్యమైన వరకు నాకు అన్నీ కూడా పాలు తీసుకొచ్చి పోసేవాళ్ళని చూస్తాను, రైతును ప్రోత్సహించి ఈ డైరీ వ్యవస్థ వద్దని. పాలు వ్యవస్థ పాల రైతును ప్రోత్సహించాలి, రైతు ఇంటికి తీసుకొచ్చి ఫ్రెష్ పాలు పోస్తే అవి వాడుకోవాలి. నాకు ఆవు పాలు పోస్తారు, బర్రె పాలు పోస్తారు, ఇంట్లోకి కావాల్సిన అవసరాలకు బర్రె పాలు తాగుతాను, అట్లాగే ఈశ్వరుడు అవసరాలకు ఆవు పాలు పోసుకుంటాను. కొద్దిగా లభిస్తాయి కాబట్టి తక్కువ, కాబట్టి ఆవు పాలని ఎక్కువ మనం వాడడానికి ఆవు పాలని విశిష్టతకి కారణం పురాణ కథ ఇది. అందుకని అట్లా మనం ఆవు పాలు వాడడం మంచిది. అందుకని నంది చరిత్రం కూడా మనకు బయటపడింది, నందీశ్వరుడి కథ.